ఈరోజు పిలిచిన వెంటనే నన్ను చూడడానికి ఇంతమంది కార్యకర్తలు నా కుటుంబ సభ్యులైన మీరందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజమంటే మామూలుగా నా చేతికి మైక్ ఇస్తే మీతో మాట్లాడాలంటే ఆలోచన రాదు, కానీ ఈరోజు మాట్లాడాలంటే నిజంగంటే చాలా విషయాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో భగవంతుడు ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. శోభమ్మ చనిపోవడము, నాన్న చనిపోవడము, నంద్యాల ఉప ఎన్నికల్లో అన్నని గెలిపించుకోవడము, ఆలగడ్డ అభివృద్ధి చేయడము ఈరోజు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. కానీ ఈ 5 విషయాల్లో నా జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఈ విధంగా ముందుకు వస్తానని, ఆలగడ్డని అభివృద్ధి చేయగలుగుతానని, మీకు అండగా ఉండగలుగుతానని ఎవరు కూడా ఊహించలేరు. కానీ ఈరోజు మీ అందరికీ, ఆలగడ్డ ప్రజలందరికీ, నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను. మామూలుగా గెలుపు ఓటమి అనేది ప్రజలు నిర్ణయిస్తారు, దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈరోజు వచ్చిన తీర్పు ప్రజా తీర్పు కాదని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తీర్పు మోదీ తీర్పు కానీ ప్రజా తీర్పు కాదని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నిన్న కౌంటింగ్ రోజు చూసిన నేను మొదటిసారి కౌంటింగ్ రూమ్ లో నేను కూర్చోవడం జరిగింది. ప్రతి ఒక్క రౌండ్ కి వాళ్ళు అనౌన్స్ చేస్తుంటే వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి బాగా అనిపించలేదు, కానీ కౌంటింగ్ ఏజెంట్లు అవతల కూర్చొని నన్ను చూస్తూ బాధపడుతుంటే మీ ముఖాలను చూసి మాత్రము చాలా బాధేసింది. ఈరోజు ఇది ప్రజా తీర్పు అయింటే నేను కూడా మీ ముందుకు వచ్చేదాన్ని కాదు. ఎక్కడో తప్పు చేశామనే ఒక బాధ ఉండేది, కానీ ఇది ప్రజా తీర్పు కాదు కాబట్టి ఈ ఓటమిని నేను స్వీకరించట్లేదని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. మనం ఎవరితో కొట్లాడుతున్నాం అనేది ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడే ఉంటున్న నాయకులతో కొట్లాడుతున్నామంటే ఒక విధంగా ఉండేది. మనం జగన్మోహన్ రెడ్డితో గారితోనే, ఆయనతోనే కొట్లాడడం జరిగింది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట నిలబడింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వచ్చింది కాబట్టి కొంతమంది మన వాళ్ళే మరి నన్ను సంతోష పెట్టడానికి ఇంకోటో తెలియదు, కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయమ్మా, అమ్మా మన వాళ్ళే ఏదో చేశారేమో అమ్మా అని చాలా చెప్తున్నారు. కానీ అవతల వాళ్ళకి మనకి తేడా ఉంది, మనం ఒక ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక కారణం అవుద్దు మనకి. కానీ ఒకటి మీరు మాత్రము ఆలగడ్డ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటి గమనించాలా, ఆలగడ్డ, నంద్యాల, శ్రీశైలము, డోను అన్ని ఒకే మెజారిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినారంటే అర్థం చేసుకున్నంత పిచ్చోళ్ళ జనాలు కాదని చెప్పి కూడా మనకి తెలియాలి. మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు, మనం చాలా పర్ఫెక్ట్ గా పనులు చేశామనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నా సైడ్ నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, నాయకుల తరపు నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కింది లెవెల్ నాయకుల నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు. కానీ
అవన్నీ కూడా మనము ఎక్కడ పొరపాటు చేశామనేది కూడా మనము గమనించుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము. నాకు పూర్తి నమ్మకం ఉంది, శోభమ్మ చనిపోయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు నేను మీ గురించి తప్ప వేరే దృష్టి గాని ఆలోచన గాని నాకు ఎప్పుడు కూడా రాలేదు. నేను నిన్న మా ఆయన ఇద్దరం కూడా కూర్చొని చాలాసేపు చాలా గంటలు కూర్చొని ఎందుకు ఇలా జరిగింది అని చాలాసేపు కూర్చొని ఆలోచించడం జరిగింది. మాకు వచ్చిన ఒకటే ఒకటి ఆలోచన ఏంటంటే, మనం ఏమి చేయలేదనే దానికన్నా ఏం చేశామనేది ఆలోచించుకొని ఇంకా ఏం చేయగలుగుతామనేది ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. మనము అమ్మ చనిపోయిన రోజు కూడా భూమా నాగరెడ్డి గారు ఎప్పుడైతే, నాకు ఇంకా గుర్తుంది, ఇదే ఇంట్లో ఇక్కడే కార్యకర్తలకి నన్ను అప్పచెప్పడం జరిగింది. నా కూతుర్ని మీరు చూసుకోండి మీకు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కార్యకర్తలు గాని ప్రజలు గాని నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి చేసినాము, రోడ్లు వేసినాము, పెన్షన్లు ఇప్పించినాం, పసుపు కుంకుమ ఇప్పించినాం, ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలిగినాం. కానీ మనం సైడించి కూడా తప్పులు ఉన్నాయి, లేవని కాదు, కానీ ఇంత భారీగా వాళ్ళకి మెజారిటీ వచ్చేంత తప్పులు మనం చేయలేదని కూడా నేను అనుకుంటున్నాను. కానీ మనము రాజకీయం చేసే పద్ధతి కూడా మార్చుకోవాలా. నాకు కూడా మంత్రి పదవి ఇవ్వడంతో ఇక్కడ స్థానికంగా నేను కరెక్ట్ గా ఉండకపోవడంతో చాలా నా చుట్టూ ఉన్న వాళ్ళే చాలా మంది వెన్నుపోటు పొడిచడంతో నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా చెప్పిన, నాకు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటా, నాకు చేయని వాళ్ళని కూడా గుర్తు పెట్టుకుంటా. మా నాన్న ఒకటి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏదో మాటల్లో వస్తూ మనం ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రత్యర్థులు రూలింగ్ పార్టీలో ఉన్నా, మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇది నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళు మన మీద కేసులు పెట్టినప్పుడు నాన్న చెప్పిన మాట, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మనల్ని జైలుకి పంపించినా, ఏం చేసినా ప్రత్యర్థులకి ఆ తృప్తి కలగదు, భూమా నాగరెడ్డిని మనం దెబ్బతీసామనే తృప్తి కలగదు అన్నాడు. ఎందుకు నాన్న అంటే, వాళ్ళు ఎన్ని చేసినా నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ తృప్తి ఉండదు అని. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎంతమంది నన్ను కష్టాలు పెట్టినా, ఎంతమంది నన్ను ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా కూడా నా ముఖంలో నుంచి మాత్రం ఆ చిరునవ్వు మాత్రం వాళ్ళు తొలగిపోయినారు. ఈ రోజు చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు రూలింగ్ లోకి వచ్చారు కాబట్టి, మొదట మన ధర్మము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకున్నాము, తప్పు లేదు. కానీ ఆలగడ్డ ఇంకా మనం ఓడిపోయినాం కాబట్టి మనం ఉండము, ఇంకా చేయలేము, ఏదో అనుకుంటున్నారేమో, కానీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, నాకున్న తెలివితేటలు గాని, నాకున్న బలం గాని ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఆలగడ్డలోనే ఉంటాము, ఆలగడ్డలోనే ఉండి పనులు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఓడిపోతే నేను ఏడుస్తానని చాలా మంది అనుకున్నారు, మా నాన్న చనిపోతేనే మొండిగా తయారైనా, నేను ఓడిపోతే ఏడ్చి ఇంట్లో కూర్చున్న టైపు కాదు. మా నాన్న ఎప్పుడు నాకన్నా మొండిదని అనేదాన్ని, అదేందో ఇప్పుడు చూపిస్తాను నేను. ఆలగడ్డని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీకు ఉంటానని, నేను మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా చివరి రోజు వరకు, నేను చచ్చేంత వరకు మీతోటే ఉంటానని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను.
చేసే తప్పులు ఏమైనా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ కూర్చొని ఒక్కొక్క గ్రామం వైజు ఎక్కడ తప్పు చేసినాము, ఎవరు మనకి చేసినారు, ఎవరు మనకి చేయలేదనేది మళ్ళీ కూర్చొని మనం ఆలోచిద్దాము. నేను ఇక్కడికి రావాలా వద్దా, కొంతమంది రండి, కొంతమంది వద్దు, కొంతమంది తర్వాత కొన్ని రోజుల తర్వాత రండి అని చెప్పి అన్నారు. కానీ ఇది నా ఇల్లు, నా ఊరు, నా అల్లగడ్డ, నా వాళ్ళు. మిమ్మల్ని కలుసుకోవడానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు.